హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే, యూట్యూబ్ మానిటైజేషన్ అప్డేట్ అనేది కొత్తగా వచ్చింది. సో దాని గురించి ఇప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ క్రియేటర్స్కి కొన్ని కన్ఫ్యూజన్స్, ఇప్పటివరకు నాకు కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అవి నాకు క్లియర్ అయ్యాయి. సో నా ద్వారా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వాళ్ళ కోసం ఏ కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ అప్డేట్ గురించి. సో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది ఏంటంటే అప్డేట్, 500 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు మానిటైజేషన్ జరుగుతుంది అనే యూట్యూబ్ అప్డేట్ వచ్చిందని బాగా లైక్ ఇదంతా రన్ అవుతుంది యూట్యూబ్లో. బట్ దీని గురించి నేను ఏంటి అనేది నేను క్లియర్గా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏంటంటే యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ దీంతోపాటు కంపల్సరీగా 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేవి కంపల్సరీ. ఇవి లిమిట్ అన్నమాట దేనికి, మనకి మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వడానికి. సో ఇది రీచ్ అయిన తర్వాత మన ఛానల్ రివ్యూకి వెళ్ళి, రివ్యూ అయిన తర్వాత మనకి మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, 1000 సబ్స్క్రైబర్స్ నుంచి హాఫ్ చేశారు, అంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3000 వాచ్ అవర్స్ ఆర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్. అంటే ఇప్పుడు షార్ట్ వ్యూస్ కూడా 10 మిలియన్ నుంచి 3 మిలియన్ వ్యూస్కి తగ్గించేశారు, అంటే ఆల్మోస్ట్ 70% తగ్గించినట్టు. ఇదైతే మనకి ప్లస్సే కదా, సో ప్రజెంట్ ఏంటి అంటే, ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఆర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటే చాలు మనకి మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని వస్తుంది. ఈ అప్డేట్ అనేది వచ్చింది యూట్యూబ్ నుంచి. బట్ ఇది ఈ అప్డేట్ కంప్లీట్గా ఏంటి అంటే, మనకి మానిటైజేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్లో ఒకటి ఏంటంటే యూట్యూబ్ అడ్వర్టైజింగ్. దీంట్లో మళ్ళీ ఈ యూట్యూబ్ అడ్వర్టైజింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూట్యూబ్ యాడ్స్. ఆ యూట్యూబ్ యాడ్స్లో కూడా వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం, అంటే యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ప్రీమియం, ఈ 2 ఉంటాయన్నమాట యూట్యూబ్ అడ్వర్టైజింగ్ కింద. అండ్ నెక్స్ట్ది ఏంటి అంటే ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్. ఈ ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లో మెంబర్షిప్స్, సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ అండ్ షాపింగ్, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పటివరకు ఎలా జరిగింది అంటే, 4000 సబ్స్క్రైబర్స్ వచ్చి అండ్ 3000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఎవరైతే ఈ ఎలిజిబిలిటీకి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి యాక్సెస్, మొత్తం యూట్యూబ్ అనేది రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్త అప్డేట్లో 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3000 వాచ్ అవర్స్ ఆర్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే, దీంట్లో ఈ మొత్తం మెంబర్షిప్స్ ఈ మొత్తం ఇవ్వకుండా ఓన్లీ ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ఒక్కటే ఇస్తుందన్నమాట. యూట్యూబ్ అడ్వర్టైజింగ్ అనేది 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు, ఓన్లీ ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ మాత్రమే ఇస్తుంది. సో అంటే ఇప్పుడు ఎలాగంటే, మనకి 500 సబ్స్క్రైబర్స్ వచ్చి లిమిట్ అనేది మనం ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి కింద అప్లై బటన్ ఉంటుంది. ఆ అప్లై బటన్ మనం నొక్కగానే లైక్ ఆ ప్రాసెస్ అంతా మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ అనేది మనకి ఎలిజిబిలిటీకి మనకి యాక్సెస్ ఇస్తారనమాట. బట్ ఈ యూట్యూబ్ అడ్వర్టైజింగ్ కూడా మనకి ఎలా రావాలి అంటే, సేమ్ ఇదివరకట్లాగానే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ వ్యూస్, ఇవి వచ్చిన తర్వాత మిగతా యూట్యూబ్ అడ్వర్టైజింగ్ కూడా మనకి యాక్సెస్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, మనలాగా న్యూగా ఎవరెవరైతే క్రియేటర్స్ ఉన్నారో యూట్యూబ్ క్రియేటర్స్, వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే, మనకి ఇదొక లైక్ మోటివేషన్ లాగా అనమాట. అంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ అనగానే మనం ఎంత చెక్ చేసుకున్నా ఇప్పుడే కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, వాచ్ అవర్స్ అనేవి త్వరగా ఇంక్రీజ్ అవ్వవు. సో అది తగ్గించారు. అండ్ యూట్యూబ్ షార్ట్ వ్యూస్ కూడా 10 మిలియన్ నుంచి 3 మిలియన్కి తగ్గించారు. సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది, ఓకే తగ్గించారు మనం కూడా ఏదో ఒకటి చెయ్యొచ్చు. అండ్ ఎంతో కొంత అమౌంట్ మనకి వస్తుంది కాబట్టి మనకి ఇంకా టార్గెట్ అనేది పెరుగుతుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా అలా మనకి మనకు కూడా టార్గెట్ అనేది పెరుగుతా. సో ఒక మోటివేషన్ అనేది ఉంటుంది కాబట్టి యూట్యూబ్ మనకి అప్డేట్ ఇచ్చింది. అండ్ ఇది చాలా చాలా మంచి అప్డేట్. బట్ ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఎవరెవరికి స్టార్ట్ అయ్యింది అంటే, ఓన్లీ 5 కంట్రీస్లో ఇచ్చారు ప్రెజెంట్, అది కూడా వాళ్ళకు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, త్వరలో స్టార్ట్ అవుతుంది. ఏమేమి కంట్రీస్ అంటే, యుఎస్, యూకే, కెనడా, తైవాన్ అండ్ సౌత్ కొరియా. ఈ 5 కంట్రీస్కి మాత్రమే
యాక్సెస్ అనేది ఇచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ అయితే యూట్యూబ్ దీని మీద మొత్తం ట్రయల్స్ జరుగుతున్నాయన్నమాట. సో ట్రయల్స్ జరిగి అదంతా సక్సెస్ అయిన తర్వాత మిగతా అన్ని కంట్రీస్కి కూడా ఈ యాక్సెస్ వస్తుంది, మనకు కూడా వస్తుంది, కంపల్సరీ వస్తుంది ఈ యాక్సెస్. బట్ ఫస్ట్ ఈ ట్రయల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు వస్తుంది. సో ప్రజెంట్ ఇండియాలో అయితే ఈ అప్డేట్ అనేది లేదు. అలా ఇప్పుడు ప్రీవియస్గా ఎలాగైతే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ మిగతా లిమిట్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ రీచ్ అయిన తర్వాతే మనకి ఇండియాలో ప్రజెంట్ మనకి మానిటైజేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ 500 సబ్స్క్రైబర్స్ ఎవరికి అంటే నేను చెప్పిన 5 కంట్రీస్ వాళ్ళకి, అది వాళ్ళకు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సో మనకు కూడా వస్తుంది. సో యూట్యూబ్ క్రియేటర్స్ బీ హ్యాపీ, మనకు కూడా త్వరలో వస్తుంది. అండ్ నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను ఇప్పటి వరకు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను కొన్ని చూస్తున్నాను, ఏంటి అప్డేట్ అంటున్నారు, 500 సబ్స్క్రైబర్స్ వస్తే చాలా అంటున్నారు. నేను పద్దాక ఇవి చెక్ చేసుకుంటున్నాను, వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటున్నాను, నాకేమో ఏ అప్డేట్ కనిపించట్లా, 500 సబ్స్క్రైబర్స్ లిమిట్ వస్తే చాలు అని అప్డేట్ కనిపించట్లా. సో నేను అదే చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాను. సో నాలాగా చాలామంది కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడం కోసం ఈ వీడియో అనేది నేను చేశాను. సో ప్రస్తుతానికి ఈ లిమిట్ గురించి, 500 సబ్స్క్రైబర్స్ లిమిట్ గురించి మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.